हेलो गाइस, होप यू ऑल आर स्टेइंग सेफ एंड हेल्दी। एंड ये वीडियो वच्चेसी नेक्स्ट पार्ट ऑफ द हैदराबाद डायरीज अन्नमाट। नेनु सेम डे ने बयलुदेरानु ट्रिप की, ऐ मीन गणपति चतुर्थी रोजु, बट अदे रोजे नेनु इंका ट्रावलिंग चेस्तुन्नानु कदा, सो ड्रेस चेंज चेसुकोनि इंका बयलुदेरिपोयानु रेलवे स्टेशन की। सो इक्कड नुंचि इंकोक पार्ट कंटिन्यू अयिपोतुंदि। सो वच्चेसानु रेलवे स्टेशन की। नेनु యాక్చువల్లీ ఎలంక నుంచి ట్రైన్ ఎక్కుతున్నాను, ఎందుకంటే మా చింటూ వాళ్ళూరు నుంచి ట్రైన్ ఎక్కాలి. సో వాళ్ళూరులో స్టాప్ అవ్వాలంటే ఎలంక నుంచి వెళ్ళే ట్రైనే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా నేను ఎలంకకు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నా. వాడు వాళ్ళూరులో స్టాప్ వస్తున్నాడు, అక్కడ వస్తాడు. 4 ఇంకా ఉంది ట్రైన్ రావడానికి. సో ఇంతలోపు నేను నాదేదో నా ప్లాట్ఫామ్ ఏదో చూసుకొని ట్రైన్ ఎక్కేసేయడమే. ఓకే, విల్సి ఏమవుతుంది అని చెప్పి మీరు కూడా జర్నీ చేయండి, నా బ్లాగ్ చూడండి. సో నేను ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాను. సో ఇంకొక 5 మినిట్స్ ఉంది ట్రైన్ బయలుదేరడానికి. విల్ సీ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ జర్నీ విల్ బి. ఐమ్ సో ఎక్సైటెడ్. బాయ్ బాయ్ బెంగళూరు, విల్ సీ యూ ఆఫ్టర్ 2 డేస్. అండ్ ఈ బ్యూటిఫుల్ వ్యూ వచ్చి మనకు బెంగళూరు నుంచి బయలుదేరేటప్పుడు మాకళీదుర్గ ఆర్ విదురాశ్వత రైల్వే స్టేషన్ అనుకుంటా ఈ మధ్యలో వస్తుంది. అండ్ అక్కడ కనిపించే చిన్న చిన్న ఊరు వచ్చి ఘాటి సుబ్రహ్మణ్య. ఎవరైనా బెంగళూరు దగ్గరగా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇది కూడా చాలా ఫేమస్, ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ట్రైన్లో దిగి కూడా వెళ్ళచ్చు అక్కడికి ఆటోలో. అండ్ ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇక్కడ బాగుంటుంది, చాలా కొండలు గుట్టలు అవన్నీ. అండ్ ఇంకొద్దిసేపట్లో అయితే మా చింటూ ఇంకొక స్టేషన్లో ఎక్కబోతున్నాడు, అంటే వాడు ఉండేది వేరే ఊరు. సో నేను బెంగళూరు నుంచి ట్రైన్ ఎక్కేసాను, వాడు వాళ్ళ ఊర్లో నుంచి ట్రైన్ ఎక్కుతున్నాడు అనమాట. అరౌండ్ 7 కల్లా వచ్చాడు. మా చింటూ వచ్చేసాడు. చేసుకోరా VR in Hyderabad. అండ్ మేము దిగింది వచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్. సో మేము చాలా అర్లీగా వచ్చేయడం వల్ల ట్రైన్లో, సో 4:30 వెళ్దాము, ఇంకా ఏం చేయాలి అర్లీ మార్నింగ్ అని ప్లాన్ చేసేసాము. ఇలాగా చెక్ఇన్ చాలా ఇంకా టైం ఉండింది, మేము ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు అర్లీ. ఈ మధ్య చాలా ట్రైన్స్ అన్నీ చాలా త్వరగానే వచ్చేస్తున్నాయి అనుకున్న టైం కంటే. సో ఈ హోటల్ వచ్చి నయాబ్ హోటల్ అని చెప్పి చాలా ఫేమస్ అని విన్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి అక్కడికి వెళ్ళి ట్రై చేశాను. యాక్చువల్గా బిర్యానీ అయితే తినలేదు హైదరాబాద్లో, నయాబ్ హోటల్కి వెళ్ళి నేను తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను ఏమేమి ట్రై చేశాము వాటి గురించి అంతా. అండ్ ఇక్కడ మేము 4:30 వెళ్ళిపోతున్నాను. సో చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను అనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నాకు ఎందుకో ఐడియా వచ్చింది, ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్ ఏమో, అక్కడ చాలా రష్ ఉండడం వల్ల చూడడానికి అవ్వదో, లేకపోతే అంత క్రౌడెడ్లో చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఆ మాన్యుమెంట్ని ఎంజాయ్ చేయడానికి ఉండదు అని అనుకున్నాను. సో మార్నింగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అక్కడ ఏం దొరక్కపోయినా అట్లీస్ట్ అది చూడడానికి మాకు ఫ్రీగా ఉంటుంది అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ డిసిషన్ ఐ హ్యావ్ మేడ్ అబౌట్ హైదరాబాద్ అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళందరూ మిస్ అయిపోయి ఇలా ఒపీనియన్స్ అయితే ఉన్నాయి, చాలా క్రౌడెడ్గా ఉంటుంది అని. బట్ మాకు లక్కీగా ఒక టీ షాప్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ అన్ని టైమ్స్లో ఓపెన్ ఉంటుంది అనుకుంటా. ఇరానీ చాయ్ తాగాము అండ్ ఈ ప్లేసెస్ మొత్తం చూసాము. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అని అనుకుంటున్నా, అంటే 4:30 ఒకే రకంగానే ఉంటుంది, బట్ లోకలైట్స్కి అయితే బెటర్, ఇవన్నీ తెలుసుంటాయి. మేమైతే ఓలా బుక్ చేద్దాం అనుకున్నాము. తర్వాత రైల్వే స్టేషన్లోనే ఎవరో వచ్చారు, సో వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూపిస్తాము అని అన్నారు కాబట్టి ఒక ఆటోనే తీసుకొని ఒక 4 ప్లేసెస్ అయితే చూసేసాము మేము. అది ఒక చూడండి కనిపిస్తుంది 4:30 దూరం నుంచి. యాక్చువల్గా అయితే 4:30 ఎక్కడానికి కూడా వదులుతారు అని చెప్పారు, బట్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఆ ఛాన్స్ అయితే మాకు రాలేదు. సో కారణాల వల్ల మేము ఆ రోజే రావాల్సి వచ్చేసింది రిటర్న్. మాకెందుకో ఎర్లీ మార్నింగ్ నుంచి మేము స్టార్ట్ చేయడం వల్ల ప్లేసెస్ చూడడానికి చాలా టైర్డ్ అయిపోయాము. సో నెక్స్ట్ రోజు ఉండి అక్కడ స్టే చేసి ఇంకొక రోజు కూడా గడిపేంత ఓపిక లేక ఇంకా ట్రైన్ కూడా అవైలబుల్స్ ఉండింది టికెట్స్, సో మేము రిటర్న్ వచ్చేసాము. యాక్చువల్గా నేను ఇక్కడ షేర్ చేసే హైదరాబాద్ డైరీస్ మొత్తం ఓన్లీ 1 డేనే, అంటే ఎర్లీ మార్నింగ్ 5:00 టు
4:30కి మేము ట్రైన్ ఎక్కేసాం బెంగళూరు, ఐ మీన్ నెక్స్ట్ రిటర్న్కి హోమ్కి. సో అక్కడి వరకే ఏమేమి చూసామో అవన్నీ ఉంటాయి. నాకు తెలిసి నేను మ్యాక్సిమం కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ ఒక్క హాఫ్ డేలోనే కవర్ చేసేసాను. ఇది చాలా ఎక్కువ అని అనుకుంటున్నాను. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చార్మినార్ దూరం నుంచే. నాకు ఎక్కడ కనిపిస్తుంది అని నేను ఫుల్ షూట్ చేసుకుంటూనే వస్తున్నాను అనమాట నేను రైల్వే స్టేషన్ నుంచి. అండ్ యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ద వ్లాగ్. నేనైతే నాన్ లోకల్ అయ్యండి ఇలా ఇన్ని ప్లేసెస్ని చుట్టేసి చూడడం వల్ల నాకు గ్రేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాన్ కూడా చేసుకున్నాను నేను, ఎలాగో పనిలో పని వెళ్తున్నాం కాబట్టి వచ్చేసిన తర్వాత ఫీల్ అవ్వకూడదు అయ్యో ఎలాగో హైదరాబాద్ వెళ్ళాను అది చూడాల్సిందే ఇది చూడాల్సిందే అని. సో నేను ప్లాన్ వేసుకొని ఏ టైంకి ఏది వెళ్తే కంఫర్ట్గా ఉంటుంది అండ్ మాకు కూడా వేరే పనితో పాటు ఇది కూడా కన్వీనియంట్గా ఉండాలి అని ప్లాన్ చేసుకునే వెళ్ళాను. అండ్ లుక్ అట్ దిస్ బ్యూటీ, అసలు చూస్తూనే అక్కడే చాలాసేపు ఉండాలనిపించింది కానీ ఉండలేదు. మేమైతే అక్కడే పక్కన ఐరాని చాయ్ ఉంది అది తాగేసి వెళ్ళిపోయామన్నమాట. పైకి ఎక్కడానికి అయితే మాకు ఛాన్స్ దొరకలేదు ఎందుకంటే 9 o'clock ఆర్ 10 o'clock తర్వాత స్టార్ట్ అవుతుందంట. గెస్ వాట్, మేము ఈరోజు కూడా త్వరగానే వచ్చేసాము. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్, ట్రైన్స్ అన్నీ త్వరగా అరైవల్ అవుతున్నాయి. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అంతే, 4:30కి రావాల్సిన ట్రైన్ తిరుపతికి 3:30కే వచ్చేసింది. సో ఈరోజు కూడా సేమ్ 5 o'clock రావాల్సిన ట్రైన్ 4 o'clock వచ్చేసింది. అందుకే మేమేం ప్లాన్ చేంజ్ చేసేసాము. మార్నింగ్ దిగ్గాను యాక్చువల్లీ హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత ఊరు చుట్టి చూద్దాం అనుకున్నాం, త్వరగా వచ్చాము కాబట్టి. మేము చార్మినార్ వచ్చేసాము. సో ఐ ఆమ్ హియర్. అండ్ దిస్ ఈజ్ నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. సో అక్కడే చాయ్ అమ్ముతూ ఉంటారు. ఈ షాప్ ఒకటే ఓపెన్ ఉంది ఆ టైంకి, మిగతావేమీ ఓపెన్ లేవు. ఆబ్వియస్లీ షాపింగ్ అనే అంత మార్నింగ్ ఓపెన్ ఉండదు. సో మేము ఇరానీ చాయ్ తాగడానికి వచ్చామన్నమాట ఎర్లీ మార్నింగ్. చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ ఫేమస్ ఇక్కడ. సో మనకు అక్కడ చార్మినార్ ఇక్కడే ఉంది మన ఎదురుగ్గే. సో ఇది అండ్ ఇక్కడ మేము టీ తాగుతున్నాం. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇరానీ చాయ్. మా ఆఫీస్ దగ్గర కూడా ఒక స్టాల్ ఉండేది ఇరానీ చాయ్ అని చెప్పి, ఇంచుమించు ఇలాగే ఉండేది. కానీ అప్పటి నుంచే హైదరాబాద్లో చార్మినార్లో ఇరానీ చాయ్ తాగాలి అనుకున్నా అండ్ ఐ నీడ్ ఇట్. మోస్ట్లీ ఫస్ట్ కప్లో ఇచ్చేవాళ్ళు అనుకుంటా, సెరామిక్ కప్లు. ఇప్పుడు కోవిడ్ అని చెప్పి కప్స్ మార్చారో ఏమో తెలీదు. నార్మల్గా ఇరానీ చాయ్ అంటే కప్ అండ్ సాసర్లో ఇస్తారని తెలుసు బాగా. బెంగళూరులో కూడా అలాగే తాగేది. ఎక్కడి ఫేమస్ ఫుడ్ అక్కడ తింటేనే అదొక టేస్ట్ అండ్ ఎఫెక్టివ్ ఉంటుంది అన్నమాట. ఎంత బెంగళూరులో ఇరానీ చాయ్ తాగినా సరే. అయితే బ్యాగ్ పైన పెట్టు, అది కూడా పెట్టేసుకో. నువ్వు అది వేసుకొని పోతావా వీడియోకి? ఇది పెట్టేసుకో పైన. చలిగా ఉంది. ఐఎమ్ వెరీ స్లో అట్ కాఫీ అండ్ టీ. చాలా మెల్లగా తాగుతా నేను, ఆస్వాదిస్తూ తాగాలన్నమాట. నాకు త్వరగా త్వరగా తాగడానికి అవ్వదు ఊడు, నేను వేడి నీళ్ళు తాగినట్టు. అండ్ ఇక్కడ బిస్కెట్స్ బాగుంటాయంటారు. ఉస్మానియా బిస్కెట్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడు తీసుకెళ్ళాను. ఇప్పుడే అన్ని లగేజ్ మొత్తం వేసుకోవడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఇంకొకసారి చార్మినార్ వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా. పైకి ఎక్కడానికి వదలరంట, 9 పైన రావాలి, వదులుతారు పైకి ఎక్కడానికి అన్నారు. సో అప్పుడు వస్తాను కదా, అప్పుడు తీసుకెళ్దాము.
కొంచెం షాపింగ్ కూడా ఉంది, పర్ల్స్ అవన్నీ ఉంటాయి అన్నారు. సో చూడాలి. అండ్ నేను ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ గురించి చెప్పాను కానీ నెక్స్ట్ డే ఎస్టే అయితే నెక్స్ట్ డే కూడా చార్మినార్ రావాలి అనుకున్నాం షాపింగ్ కోసం, బట్ రాలేదన్నమాట. ఎలాగో రిటర్న్ వచ్చేసాం కాబట్టి తీసుకోలేకపోయా. ఇప్పుడు అనుకుంటున్నా, ఎప్పుడు అనుకున్న పని అప్పుడే జరిగిపోవాలి, అప్పుడే చేసేయాలి, లేకపోతే ప్లాన్స్ చేంజ్ అయిపోతాయి అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. చాలా ఈ పర్ల్స్ షాపింగ్, అండ్ ఇక్కడ చాలా షాపింగ్స్ ఉంటాయి, గాజులు అవన్నీ అని చెప్తారు. నేను యాక్చువల్లీ చూడడానికి అవ్వలేదు, అవి ఓపెన్ లేవు కాబట్టి. అండ్ ఇక్కడ మేము కొద్దిసేపు ఉండి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. చాలా ఫ్రీగా ఉంది ఈ టైంకి వచ్చినందుకు నాకు ఫోటో తీసుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది నాకు ఒక మోటివేషన్ అనమాట నెక్స్ట్ వీడియో వేయడానికి నాకు. అండ్ ఐ ఎంజాయిడ్ ద ట్రావెల్ అలాట్. నేను హైదరాబాద్ పోస్ట్లన్నీ చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా వేశాను. మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయిపోండి. అండ్ స్టే ట్యూన్డ్ గైస్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.